వెల్కమ్ టు వాస్తు చైతన్యం నా పేరు వాసాల సంపత్ కుమార్ నేను వాస్తు పరిశోధకుని ఈరోజు మనం ఇంటి లోపల వాష్రూమ్స్ టాయిలెట్ అని బాత్రూమ్ అని ఏ విధమైన సరే లోపల నిర్మించుకున్నప్పుడు దాన్ని వాస్తుకు అనుకూలంగా ఏ దిక్కున అంటే ఏ దిశలో నిర్మించుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉండేవారికి దోషం కలగకుండా ఉంటుందనే విషయాన్ని ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం యాక్చువల్గా మనకు కొన్ని గ్రంథాలలో ఏం చెప్పబడిందంటే ఇంటి లోపల మరుగుదొడ్డి అనేది అది కొంత వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే అనారోగ్యానికి కారణమవుతుంది అని చెప్పబడింది కానీ ప్రస్తుత పరిస్థితులలో ఇరుకు ఇండ్లు చిన్న చిన్న ఇండ్లు అయిపోయినాయి బయట విశాలమైన స్థలం లేకపోవడం చేత ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ అనేది వచ్చింది కాబట్టి మనకు బయట ఆరు బయట ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది కాకపోతే వీలైనంత వరకు ఎవరికైనా సరే అవకాశం ఉంది చుట్టూ కాంపౌండ్ ఉంది కాంపౌండ్ లోపల మంచి ఓపెన్ ప్లేస్ ఉంది అనుకున్నప్పుడు ఈ లెట్రిన్ రూమ్ అనేది అంటే మరుగుదొడ్డి లాంటిది బయట ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓన్లీ స్నానాలు చేయడానికి మట్టుకే ఇంటి లోపల నిర్మించుకోండి లేదు అంటే మాత్రం కొంత అది అంటే మనం కామన్గా మనం కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా ఎందుకు దోషపూరితం అని చెప్పబడిందని మనం ఆలోచిస్తే ఎందుకంటే మనం అందులో ఉండే డోర్ తీసినప్పుడు అందులోంచి వచ్చే బ్యాడ్ స్మెల్ కానీ అందులో ప్రొడ్యూస్ అయ్యే బ్యాక్టీరియా వైరస్ లాంటివి ఆ ఇంట్లో ఉండేవారికి ఆటోమేటిక్గా వారి మీద ఎంతో కొంత దాని యొక్క దుష్ప్రభావం అనేది ఏర్పడుతుంది కదా అది హానికారకం అవుతుందని మనకు కూడా అర్థమవుతుంది కాబట్టి వీలైనంత వరకు అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం బయట ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి లేదు ఏ అవకాశం లేదు లేదా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అలాంటి వాళ్ళు మాత్రం లోపల ఏ దిశలో ఉన్నంతలో మెరుగ్గా వాస్తు లోపం లేకుండా అది ఏ దిశలో ఏర్పాటు చేసుకుంటే మనకు మంచి అనుకూల ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం మొదట మాస్టర్ బెడ్రూమ్కు వాష్రూమ్ ఎక్కడ ఉంటే బాగుంటుందని చూద్దాం మనం ఈ విధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ ఉన్నప్పుడు ఒకవేళ కనుక ఇట్లా హాల్ వచ్చి ఈ హాల్లోంచి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉందనుకోండి ఈ విధంగా ఎంట్రన్స్ ఉన్నప్పుడు ఇది ఏంటి వెస్ట్ ఇది నార్త్ ఇటు ఈస్ట్ సౌత్ ఈ విధంగా ఉన్నప్పుడు దీనికి ఏమవుతుంది ఇది మూల అవుతుంది ఇది ఆగ్నేయము ఇది వాయువ్యమతుంది వీలైనంత వరకు మనం గతంలో కూడా గత వీడియోలో కూడా చెప్పుకున్నాం నైరుతి మూల అంటే టోటల్ ఇంటికి నైరుతి మూలలో మాత్రమే ఈ టాయిలెట్స్ అనేది ఏర్పాటు చేసుకోవద్దు ఎవ్రీ ప్రతి రూమ్ రూమ్కు నైరుతి మూల కాదు ఓన్లీ టోటల్ ఇంటికి నైరుతిలో ఉండే మాస్టర్ బెడ్రూమ్కు మాత్రమే నైరుతులు ఏర్పాటు చేసుకోవద్దు ఓకే ఈ క్షణ్యంలో మనం ఎట్లా లోపల రావడానికి వే ఉంటుంది కాబట్టి ఆడ ఎట్టి పరిస్థితులు అసలు ఏర్పాటు చేసుకోవద్దు చేసుకోవడానికి కూడా మనకు వీలు కూడా కాదు ఉన్నదల్ల ఏంటిది ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ ఆగ్నేయంలో ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి మనకి ఈడో డోర్ ఉన్నప్పుడు డోర్ పక్కన అప్పుడు ఏమైందంటే మనం ఇటు డోర్ పెట్టుకుంటాం ఇటు డోర్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ మనం బెడ్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇటు దిక్కు నుంచి ఇది స్మెల్ అనేది ఈ బ్యాడ్ ఎయిర్ అనేది ఇటు రాకుండా ఉంటుంది మనం ఈ విధంగా టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు వెంటిలేటర్ అనేది కంపల్సరీ ఇక్కడ ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేసుకునే కంపల్సరీ వీలైతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏర్పాటు చేసుకుంటే ఇంకా మంచిది లోపల ఉండే బ్యాడ్ స్మెల్ అంతా బయటికి వెళ్ళిపోయే విధంగా ఉంటుంది మనం డోర్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఇది ఆగ్నేయంలో ఇది మంచిగా అనుకూలంగా ఉంటుంది వాస్తు కూడా ఏ విధంగా విరుద్ధంగా ఉండదు ప్లస్ మనకు ఎయిర్ ఈనంగా వెంటిలేటర్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉన్నా ఈ డోర్ తీస్తే ఈ డోర్ ద్వారా హాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇందులో స్టోర్ కాకుండా ఉంటుంది లేదు ఇక్కడ మనకు ఈ విడుతు అంటే ఈ రెండు రకాలుగా ఈ ఎక్కున్నప్పుడు ఇట్లా వేసుకోవాలి లేదు ఈ విడుతు అంటే సౌత్ నుంచి నార్త్ వెడల్పుగా ఉంది అనుకోండి అప్పుడు ఈ విధంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఇట్లా ఏర్పాటు చేసుకొని ఈ కింది సగభాగంలో డోర్ ఈ విధంగా కూడా అటాచ్ టాయిలెట్ అనేది ఆగ్నేయమూలలో ఏర్పాటు చేసుకోవచ్చు ఈ రెండు విధాలుగా ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నా మనకు దోషమేమి ఉండదు లేదు ఇక్కడ కాకుండా ఒకవేళ ఇక్కడి నుంచి డోర్ ఉంది ఈ డోర్కి ఎదురుగా ఏర్పాటు చేసుకోకుండా ఇలా ఈ విధంగా డోర్ ఉన్నప్పుడు అంటే ఈ రూమ్కు ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉన్నప్పుడు మనం వీలైనంత వరకు ఈ వాయువ్య మూలలో ఏర్పాటు చేసుకోవాలి ఇట్లా డోర్ మనం ఇక్కడ కంపల్సరీ వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి లేదు ఇంకా వీలైతే ఎగ్జాస్ట్ ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచిది ఈ వెంటిలేటర్ నుంచి ఇందులో నుంచి వచ్చే గాలి ఒకవేళ మనం డోర్ తీసినప్పుడు వచ్చే బ్యాడ్స్ మెయిల్ కూడా ఈ డోర్ ద్వారా ఇటు బయటకు వెళ్ళిపోయే విధంగా ఉంటుంది కాబట్టి ఇది ఆగ్నేయంలో ఏ విధంగానైనా సరే ఈ విధంగానే ఓకే వాయువ్యంలో ఒకవేళ మనకు ఈ విడుతు తక్కువ ఉండి ఈ విడుతు ఎక్కువ ఉంది అనుకోండి మనం ఇట్లే ఓకే అనుకూలంగా ఉంటుంది ఒకవేళ ఈ తూర్పు పడమర అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఈ విడుతు తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వీలైతే ఇట్లా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇట్లా ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా డోర్ పెట్టుకొని వెంటిలేటర్ అనేది ఏర్పాటు చేసుకోవాలి అంటే ఈ విధంగా ఉన్నా ఓకే ఇట్లా పొడుగ్గా ఈ విధంగా ఉన్నా కూడా మనకు ఓకే వీలైనంత వరకు ఏంటంటే డోర్కి ఎదురుగా కాకుండా కొంచెం ఈ విధంగా డోర్ ఉన్నప్పుడు ఈ వైపున తూర్పు ఈశాన్యంలో డోర్ ఉన్నప్పుడేమో ఆగ్నేయంలో ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉన్నప్పుడేమో మనం వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి నైరుతి మూలలో మాత్రం ఈ విధంగా అయినా సరే ఈ విధంగా అయినా సరే ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిది ఓకే ఇంకా దీనికి అనుకూలంగా ఏమవుతుందంటే ఒకవేళ జూనియర్ బెడ్రూమ్ ఉంది అనుకోండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకున్నాం కదా ఈ విధంగా జూనియర్ బెడ్రూమ్ ఉన్నప్పుడు మనం ఇక్కడ నుంచి ఎట్లా ఎంట్రెన్స్ ఉంటుంది ఈ విధంగా ఎంట్రెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడమే బెటర్ ఎందుకంటే ఇక్కడ వెంటిలేటర్ ఉంటుంది ఈ డోరు ఇట్లా పెట్టుకొని ఇది జూనియర్ బెడ్రూమ్కు నైరుతి అవుతుంది కదా అని కొందరు సందేహం వస్తాయి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఎప్పుడు కానీ జూనియర్ బెడ్రూమ్కు నైరుతిగా ఇక్కడ ఆగ్నేయంలో ఉండే బెడ్రూమ్కు నైరుతిగా కాదు టోటల్ ఇంటికి మాత్రమే నైరుతి మూలలో మనం టాయిలెట్స్ ఏర్పాటు అనేది శాస్త్ర నిర్వచనం అంతేగాని ఈ జూనియర్ బెడ్రూమ్ అయితే అప్పుడు ఏమైతుందంటే మనకు ఆల్రెడీ కంటే కిందికి అయిపోతుంది కదా ఇది నైరుతి కాదు కాబట్టి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు ఈ విధంగా ఓకేనా దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు లేదు మాకు ఇక్కడ కంఫర్ట్గా ఉండదు లేకపోతే బెడ్స్ వేసుకుంటే కొంత డిస్టర్బ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ ఉత్తర వైభవులను కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఇది కూడా ఇబ్బంది ఏం లేదు ఇది ఇబ్బంది ఏం లేదు అయితే ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితులు ఏర్పాటు చేసుకోవద్దు ఇక్కడ ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోమన్నారు కదా సార్ మరి ఇక్కడ కూడా ఆగ్నేయంలో మేము ఏర్పాటు చేసుకోమని చేసుకోవచ్చా అని అడుగుతా ఉన్నాను నన్ను కొంతమంది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి ఎట్లా ఇటు హాల్ వస్తుంది కదా ఈ విధంగా హాల్ లాంటిది వస్తుంది లేదంటే ఇక్కడ ఇక్కడ ఒక హాల్ వచ్చి ఇక్కడ కిచెన్ రూమ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా ఈ విధంగా కూడా ఉంటుంది కాబట్టి ఇవి ఏమైతే అంటే దీనికి వెంటిలేషన్ అనేది సమస్య అయిపోతుంది ఈ ఎయిర్ ఫ్లో కూడా ఎటు బయటికి పోకుండా అవుతుంది మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇక్కడ వెంటిలేటర్ పెట్టుకుంటాము కాబట్టి ఈ స్మెల్ అనేది బయటికి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది ఎయిర్ అనేది ఈ విధంగా ఇక్కడ కూడా మనం ఆల్రెడీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఇది వెంటిలేటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ అంతేసాము కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఈ వెంటిలేటర్ అనేది పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉండదు ఇక్కడ మనం డోర్ పెట్టుకొని ఇది వాడుకున్నప్పుడు ఈ బ్యాడ్ స్మెల్ అంతా ఇందులోనే అంటే ఈ బ్యాక్టీరియా వైరస్ అంతా ఈ రూమ్లో ఉన్నవారిని కొంత ఇబ్బంది గురి చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ ఇవి ఇటువైపు ఈ జూనియర్ బెడ్రూమ్ ఇటు కాకుండా ఇటు కొందరు ఏర్పాటు చేసుకుంటారు అనుకో అప్పుడు కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు ఇది నైరుతి కిందకి ఏం రాదు ఇక్కడ కూడా మనం టాయిలెట్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇది పెద్దగా హాల్ ఉండి అంటే ఈ విధంగా ఇది మొత్తం హాల్ ఉండి ఇట్లా ఎక్స్టెన్షన్ ఇది ఒక డ్రాయింగ్ రూమ్ లాగా ఉండి ఇక్కడ కిచెన్ కనుక ఉంటే మనం ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ హాల్లో ఉండేవారికి ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని ఇక్కడ వెంటిలేటర్ అనేది ఏర్పాటు చేసుకోవాలి ఓకేనా ఇది మీకు అర్థమైంది అనుకుంటాను ప్లస్ ఇంకో విషయం ఏంటంటే మనం లోపల అంటే ఇందులో నుంచి రూమ్లో నుంచి వాష్రూమ్లకి వెళ్ళేటప్పుడు ఒక మెట్టు ఎక్కి వెళ్ళేటట్టుగా అందరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ రూమ్లో ఆగ్నేయంలో హైట్ అయిపోతే మనం ఈ ఫ్లోరింగ్ లెవెల్ కంటే ఆగ్నేయంలో వాష్రూమ్లో హైట్ ఎక్కువ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే అది దోషపూరితమవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ రూమ్ బెడ్రూమ్లో ఉండే ఫ్లోర్ లెవెల్ని ఈ లెవెల్ కూడా తీసుకోవాలి ప్లస్ ఈ వేస్ట్ వాటర్ దీని నుంచి మనం వెళ్ళిపోయే వాటర్ అంతా వీలైనంత వరకు ఈ రూమ్కి మూలకు వచ్చేటట్టుగా మ్యాన్ హోల్ ఏర్పాటు చేసుకొని దీని నుంచి టెల్ తీసుకోవాలి సేమ్ ఈ విధంగా ఇక్కడ కూడా అంతే మనం ఒక మెట్టు లోపలికి ఎక్కే విధంగా ఉండద్దు మనం వాయువ్యం హైట్ అయిపోతుంది ఈ నైరుతిలో ఉండే ఈ ప్లేస్ అంతటికంటే వాయుం హైట్ అయితే కాబట్టి అట్లా కాకుండా వీలైనంత వరకు సేమ్ లెవెల్ ఫ్లోర్ లెవెల్ అనేది సేమ్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి దీన్ని కూడా వాటర్ అంతా బయట పోవడానికి టోటల్ వాటర్ అంతా ఈ మూల అంటే ఈ రూమ్కి ఈశాన్యమూలకు ద్వారా మనకు అండర్గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు అది ఇటు నుంచి వచ్చే వాటరు నైరుతి నుంచి పోవచ్చునా లేదా సార్ ఆగ్నేయం నుంచి పోవచ్చా మరి ఇక్కడ ఏర్పాటు చేసుకునేది ఇటు కనుక సెప్టిక్ ట్యాంక్ కాక ఇటు ఉందనుకోండి ఇట్లా దూరం అయిపోతాయి కదా అంటే మీకు నైరుతి నుంచి ప్రవాహం ఈ నుంచి పోయినా సరే నుంచి ఇట్లా ఈ నుంచి నుంచి ఇటు పోయినా సరే ఇది పోవడం వల్ల ఇది ఒక పైపు లైను అందులో వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ నిల్వ చేయదు నైరుతిలో అనేది వాటర్ నిల్వ ఉండడం కానీ హోల్స్ పెద్దగా ఏర్పాటు గుంతలాగా ఏర్పాటు చేసుకోవద్దు అంతేగాని వట్టి పైప్ లైన్ ఎక్కడి నుంచి పోతుందని కాకుండా ఇదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ మనకు కాబట్టి నైరుతి నుంచి పోయినా ఈ నుంచి పోయినా ఈ నుంచి పోయినా ఎక్కడి నుంచి పోయినా సరే బయటికి వెళ్ళిపోతుంది స్టోర్ అయ్యేది అనేదే మనం లెక్కలోకి తీసుకోవాలి దీన్ని మాత్రమే కాబట్టి దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వీలైనంత వరకు ఈ రూమ్కు ఆగ్నేయంలా లేదంటే వాయువ్యం ఈ రూమ్కి అయితే వాయువ్యము లేదా నైరుతులు కూడా వేసుకోవచ్చు జూనియర్ బెడ్రూమ్కు ఒకవేళ ఈ వైపు బెడ్రూమ్ ఉంటే ఇక్కడ వేసుకునే ఏం లేదు ఇక్కడ వేసుకునే ఏం లేదు లేదు ఇక్కడ మనం ఓన్లీ ఇక్కడ వరకే ఉందనుకోండి నాలుగే రూమ్లు ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో ఇటు పూజ గది ఇమ్మీడియట్లీ ఒక గోడకు ఈ వైపున వాష్రూమ్స్ ఇంకోవైపు పూజ గది లేకుండా మనం చూసుకోవాలి నేను పూజ గది ఎలా అనే దానిలో కూడా నేను చెప్పడం జరిగింది కాబట్టి మనం వన్ సైడ్ వాష్రూమ్ ఇంకొక సైడ్ పూజ గది అది రాకుండా కంపల్సరీ ఈ నియమం పాటించాలి ఓకే ఇంకో విధానం చాలామంది ఈ మధ్యలో నేను హోమ్ విజిట్ చేసినప్పుడు నా దృష్టికి వచ్చే విషయం కానీ నన్ను అందరు అడుగుతున్న విషయం ఏంది కానీ సార్ మాకు బయట వాష్రూమ్కు ఎక్కువ ఉత్తరఖాళీ స్థలం ఈ విధంగా లేదు లేకపోతే తూర్పుల ఈ బాల్కనీలా కానీ ఈ విధంగా లేదు కింద కానీ ప్లేస్ లేదు కదా ఇక్కడ మేము టాయిలెట్ను లోపల ఏర్పాటు చేసుకున్న దానికి ఇటు నుంచి కూడా బయట నుంచి లోపలికి పోయేటట్టు ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఇక్కడ రెండు చేసుకొని ఈ లోపలికి వెళ్ళి వాడుకునే విధంగా బయటికి వెళ్ళి వాడుకునే విధంగా ఉండొచ్చు అని అప్పుడు ఏమైందంటే మనం అనుకున్నాం కదా ఈ టోటల్ ప్లేస్కు ఎప్పుడు కానీ ఈ టోటల్ ఇంటి యొక్క ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఉత్తర ఉత్తరం ఉత్తరంలో ఉండే టోటల్ ప్లేస్ మనం అనుకున్నాం కదా టోటల్ ఇట్లా సగభాగం చేసుకున్నప్పుడు మీది సగం నుంచి లోపలికి బయటికి నడక ఉండదు ఇప్పుడు మనం ఇక్కడ డోర్ పెట్టుకున్నాం అనుకోండి ఇది ఏమవుతుంది మీది సగభాగంలోకి పోతుంది అంటే ఉత్తర వాయువ డోరు ఉత్తర వాయువ నడక అవుతుంది దానివల్ల కూడా మనకు వ్యతిరేక ఫలితాలు అనేది వస్తాయి కాబట్టి ఈ లోపల ఏర్పాటు చేసుకునే టాయిలెట్కు బయట నుంచి డోర్ పెట్టడం కూడా దోషమే కొందరు ఏం చేస్తారు లోపల మాకు ప్లేస్ కంజెస్టెడ్గా ఉంటే సార్ లోపల రూమ్ కాకుండా ఇటు బయటకి ఇస్తాం ఇక్కడ డోర్ పెట్టుకుంటాం ఈ బెడ్రూమ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది అని అంటారు అప్పుడు మనకి ఏమవుతుంది ఇది ఎల్ షేప్ అయిపోతుంది ఈ రూమ్ టోటల్ ఇంటికి కూడా ఇది ఉత్తర వాయువ్య పెంపు అవుతుంది కాబట్టి ఈ విధంగా ఉత్తర వాయువ్య పెంపు ఇది కూడా మనకు దోషమే కాబట్టి ఇక్కడ టాయిలెట్ దీన్ని ఇంటిని అట్టుకొని బయటికి పెంచడం కూడా దోషమే లేదు లోపల టాయిలెట్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ డోర్ పెట్టుకొని వాడుకోవడం కూడా దోషమే సేమ్ ఇదే విధానం ఆగ్నేయంలో కూడా అంతే ఎట్టి పరిస్థితుల దీన్ని ఇట్లా ఏర్పాటు చేసుకొని ఈ విధంగా పెట్టుకోవద్దు లేదు లోపలికి పెట్టుకొని కూడా ఇట్లా నడక పెట్టుకోవడం అనేది కూడా మనకి ఏమవుతుంది అంటే తూర్పు ఆగ్నేయం అంటే ఈ సగం కంటే మీది నుంచి నడక అవుతాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇరవై ఫీట్లు ఉండని ముప్పై ఫీట్లు ఉండని మీది సగ భాగం నుంచి ఎప్పుడు కొని డోరు కానీ నడక కానీ ఉండొద్దు దానివల్ల కూడా మనకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి కాబట్టి దీన్ని కూడా మీరు లెక్కలోకి తీసుకొని మీరు నిర్ణయం ఏర్పాటు చేసుకోవాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షే విలాసులకు మీ బంధుమిత్రులకు ఈ యొక్క వాస్తు పరిజ్ఞానాన్ని ఈ వాస్తు మెలుకోలను వారికి కూడా అందజేసే ప్రయత్నం చేయండి